ఏసుక్రీస్తు నామమున అందరికీ శుభములు పాస్కా ఎత్తకాల ఐదవ శనివారము వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును మొదటి పఠనము ఎహెచ్కేలు గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు ప్రభువైన దేవుడు ఇట్లు పలుకుచున్నాడు ఆ జనులతో యావే ప్రభుడనైన నా మాటలుగా ఇట్లు చెప్పుము నేను ఇజ్రాయేలీయులను తాము చల్లా జాతుల నుండి తిరుగరప్పింతును వారిని ఏకము చేసి వారి నేలకు తోడ్కొని వత్తును వారి దేశమున ఇజ్రాయేలు కొండలపైని వారిని ఒక్క జాతిగా ఐక్యము చేయుదును ఒక్క రాజే వారిని పాలించును వారు మరల రెండు జాతులుగా రెండు రాజ్యములుగా చీలిపోరు వారు మరలా రోతగొల్పు విగ్రహముల ద్వారా కానీ పాపకార్యముల ద్వారా గాని మలినాత్ములు కారు నేను వారి పాపముల నుండి ద్రోహముల నుండి వారిని విముక్తి చేసి శుద్ధి చేయుదును వారు నా ప్రజలగుదురు నేను వారికి దేవుడు నగుదును నా సేవకుడైన దావీదు వారిని పాలించును ఒక్క రాజు వారి నేలును వారు నా ఆజ్ఞలను శ్రద్ధతో పాటించురు నేను నా సేవకుడైన యాకోబునకిచ్చిన దేశమున వారు వసింతురు అది వారి పితరుల వసించిన నేల వారును వారి సంతతియు తరతరముల దాకా అచటనే జీవింతురు నా సేవకుడైన దావీదు వారిని శాశ్వతముగా పాలించును నేను వారితో భద్రతాయుతమైన శాశ్వత నిబంధనమును చేసుకుందును వారిని స్థిరపరచి వారి సంఖ్యను పెంచుదును నా మందిరము వారి నడుమ శాశ్వతముగా నిలిచియుండును నేను వారితో వసింతును నేను వారికి దేవుడనగుదును వారు నా ప్రజలగుదురు నేను నా మందిరమును వారి మధ్య శాశ్వతముగా నెలకొల్పునప్పుడు అన్యజాతుల ప్రభుడనైన నేను ఇజ్రాయేలును నా ప్రజలుగా ఎన్నుకొంటినని గ్రహింతురు ఇది ప్రభువువాకు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన అందరూ కాపరి మందను వలె ప్రభువు మనలను కాపాడును కాపరి మందను వలె ప్రభువు మనలను కాపాడును ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము పదకొండవ అధ్యాయము నలభై ఐదవ వచనము నుండి యాభై ఆరవ వచనము వరకు మరియమ్మతో వచ్చి ఈ అద్భుతమును చూచిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి కానీ వారిలో కొందరు పరిసెయిల యొద్దకు వెళ్ళి యేసు చేసిన ఈ అద్భుతమును గురించి వివరించిరి ప్రధాన ప్రధానార్చకులు పరిసెయిలు సభను సమావేశపరచి మనము ఏమి చేయుదము ఇతడేమో అనేక అద్భుత కార్యములు చేయుచున్నాడు మనము ఇతనిని ఇటులనే విడిచిపెట్టినచో ప్రజలందరూ ఇతనిని విశ్వసింతురు అప్పుడు రోమియులు వచ్చి మన దేవాలయమును మన జాతిని రెండింటినీ నాశనము చేసేదరు అని చెప్పిరి కానీ వారిలో ఒకడు ఆ సంవత్సరము ప్రధానార్చకుడైన కైఫా మీకు ఏమీ తెలియదు జాతి అంతయు నాశన మగుట కంటే ఒక వ్యక్తి ప్రజల కొరకు మరణించుటయే మీకు శ్రేయస్కరము కదా అనెను ఈ మాట అతడు తానుగా కాక ఆ సంవత్సరము ప్రధానార్చకుడు కనుక యేసు ఆ జాతి అంతటి కొరకై మరణింపనున్నాడని ప్రవచించెను కేవలము ఆ జాతి కొరకే కాదు చల్లాచదరైన దేవుని సంతానమును ఏకము చేయుటకు అట్లు మరణించునని పలికెను వారు ఆనాటి యేసును తుదిముట్టించుటకు కుట్రలు పన్నుచుండిరి అందుచే యేసు అప్పటి యూదుల మధ్య బహిరంగముగా సంచరించుట మానివేసెను ఆయన అచ్చట నుండి ఆ నిర్జన ప్రాంతము సమీపమున ఉన్న ఎఫ్రాయిము పట్టణమునకు వెళ్ళి తన శిష్యులతో అచ్చటనే ఉండెను యూదుల పాస్కా పండుగ దగ్గర పడెను అందుచేత ప్రజలు పల్లె ప్రాంతముల నుండి తమ్ము తాము శుద్ధి చేసుకునుటకై పండుగకు ముందుగానే ఎరుషలేమునకు వచ్చియుండిరి వారు ఏసుకొరకు వెదకుచుండిరి దేవాలయమున ప్రజలు మీకు ఏమి తోచుచున్నది అతడు పండుగకు రాడా అని ఒకరినొకరు సాగిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక